వైఎస్ఆర్ పార్టీలో నాయకులము మొగాళ్ళు అత్యవసర ఆంబోతుల్లాగా ఆళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రోజా అదేదో తెల్ల పేపర్లాగా ఇవేమో మహా ఇక ఏమనాలి, ఇక లేడీ కాబట్టి కొద్దిగా మళ్ళీ ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. దాంట్లోనే క్వశ్చన్ మార్క్, ఇవేమో మహా క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇక ప్రజలకు వదిలేసా ఆమె గురించి ఏం మాట్లాడుకుంటారు? అసలు మీకు సిగ్గు సారం ఉందా? ముఖ్యమంత్రి గారు మంచి ముఖ్యమంత్రి, కక్ష సాధింపులు చేయని ముఖ్యమంత్రి కాబట్టి ఇవి వైఎస్ఆర్ సిపి దండుపాలెం గ్యాంగ్ ఇలాగ పాదయాత్రల పేరిట ప్రతి జిల్లాలో చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు శాంతమూర్తిగా ఉన్నప్పుడు గాంధీ మహాత్ములు అంటాడు, ఆయనకు కానీ నిజంగా కోపం వచ్చి మీ చేష్టలు పరాకాష్ఠకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని మరో అల్లూరి సీతారామరాజుని చూస్తారు మీరు. చంద్రబాబు నాయుడు గారు సామాన్య వ్యక్తి కాదు, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకని మీ మీద ఉపయోగించట్లా. ఆయన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి, మీరంతా పిచ్చుకలు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకని మిమ్మల్ని ఊరుకుంటుంటే మీరు ఇష్టం వచ్చినట్టు సరే వాగడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. చెప్పాంగా శాంతంలో గాంధీ మహాత్ములు లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగి ఈ ప్రజలకు ఎక్కడన్నా హాని జరిగితే చంద్రబాబు నాయుడు గారు మరో అల్లూరి సీతారామరాజు అవుతాడు.